ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ వన్ టీవీ హెల్త్. ఈరోజు మనం చర్చించుకునే అంశాలు ప్రధానమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి, థైరాయిడ్కు సంబంధించి. సో వాటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి, సో ఆ లక్షణాలు ఏ విధంగా వస్తాయి, వాటి లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి, సో దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఈ అంశం పైన మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో దీని గురించి కూడా మనము డాక్టర్ ఎం మధుబాబు గారు మనతో ఉన్నారు. సో వాటి సమస్యలు ఏ విధంగా వస్తాయి, వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో ఫైన్ సార్. థైరాయిడ్ సమస్య, సో థైరాయిడ్ లక్షణాలు గుర్తించడానికి, అంటే ఒక పేషెంట్లో థైరాయిడ్ లక్షణాలు మనం ఏ విధంగా గుర్తించవచ్చు? సో థైరాయిడ్ వ్యాధులు చూసుకున్నట్టయితే రెండు రకాలు ఉంటాయండి, ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడ్ వ్యాధి, ఇంకొకటి హైపర్ థైరాయిడ్ వ్యాధి. ఓకే. హైపోథైరాయిడ్ వ్యాధి అంటే పనిచేయాల్సిన దానికన్నా తక్కువ పనిచేసే థైరాయిడ్ వ్యాధి. ఓకే. హైపర్ అంటే ఎక్కువగా పనిచేసే థైరాయిడ్ వ్యాధి. మనం కొంత పేషెంట్స్ కొంతమందికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లావ్ అయ్యే థైరాయిడ్ వ్యాధి, మనిషిని సన్నా చేసే థైరాయిడ్ వ్యాధి అని చెప్తుంటాం. రెండు రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు హైపోథైరాయిడ్ వ్యాధి లక్షణాలు చూసుకుంటే, అంటే తక్కువ పనిచేసే థైరాయిడ్ వ్యాధి ఎలా ప్రెజెంట్ అవుతుందంటే, ఒకటి కొంత బరువు పెరగడము, ముఖ్యంగా ముఖం వాపు రావడము అండ్ కాళ్ళ వాపు రావడము, స్కిన్ డ్రైగా ఉండడము, ఇటువంటి చేంజెస్. ఇంకా నీరసం, ప్రధానంగా వీరంతా కూడా థైరాయిడ్ పేషెంట్స్ నీరసం అనేది కామన్ కంప్లైంట్ చెప్తుంటారు. అంటే త్వరగా అలసిపోవడము, బద్ధకంగా అనిపించడము, ఏ పని చేయాలనిపించకపోవడము, ఎక్కువగా నిద్రపోవడము, ఇటువంటి చేంజెస్. ఇంకా హెయిర్ ఫాల్ ప్రధాన సమస్య. ఓకే. అండ్ వారికి ఆకలి రూపంలో కూడా ఆకలి తక్కువ వేస్తుంది, మోషన్ సరిగా రాకపోవడం, అంటే మలబద్ధకము, ఇవి ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఆడవారిలో చూసుకుంటే పీరియడ్ రిలేటెడ్ కంప్లైంట్స్. పీరియడ్ రిలేటెడ్ కంప్లైంట్స్ అంటే వారి ఋతుస్రావము రెగ్యులర్గా రాకపోవడము, ఇర్రెగ్యులర్, కొంతమంది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది, కొంతమందికి రెండు నెలలకు కానీ రాదు. సో అట్లా ఇర్రెగ్యులర్గా ఉండడము, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, కొంతమందికి చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడము. ఓకే. సో ఇలాగ రకరకాలుగా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ పరంగా కూడా వారికి ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు కూడా థైరాయిడ్ పేషెంట్స్ తక్కువగా ఉంటాయి. ఓకే. సో ఈ విధంగా డిఫరెంట్గా, అండ్ కామన్గా చాలామంది థైరాయిడ్ పేషెంట్స్లో గొంతు వాపు కూడా ఉంటుందండి, దానే గాయిటర్ అంటారు. సో కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు, జస్ట్ కొంతమంది మీకు గొంతు వాపు ఉందండి, ఒకసారి థైరాయిడ్ చేయించుకోండి అని చెప్పగానే మనకు అక్కడ రిపోర్ట్స్ చూడగానే థైరాయిడ్ వ్యాధి బయటపడుతుంది. సో గొంతు వాపు రూపంలో కూడా మనకు థైరాయిడ్ వ్యాధి బయటకు పడవచ్చు. సో ఇది హైపోథైరాయిడ్ వ్యాధి సంబంధించిన లక్షణాలు అండి. ఓకే. ఓకే. హైపర్ థైరాయిడ్ వ్యాధి విషయానికి వస్తే వీరిలో గుండెదడ, చెమటలు పట్టడము, చేతులు వణకడము, కళ్ళు ముందరికి పొడుచుకొని రావడము, చూపు సమస్యలు, ఇటువంటివి రావచ్చు. అండ్ ఆందోళన, నిద్రలేమి, ఒకటే భయము, ఇటువంటివి. అండ్ వారు బరువు తగ్గిపోతారు. హైపోథైరాయిడ్ వ్యాధిలో బరువు పెరగడము, హైపర్ ఎక్కువ పని, ఎందుకంటే థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి బాడీలో మెటబాలిజం అంతా ఎక్కువ రేట్లో పనిచేస్తుంది. అంటే మన మిషన్, ఇప్పుడు థైరాయిడ్ ఇంజిన్ అనుకుంటే మన బాడీ అనే ఒక వెహికల్ చాలా హై స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది, మెటబాలిజం పెంచేసింది, దానివల్ల మనిషి బరువు తగ్గిపోతూ ఉంటుంది, తన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయి బరువు తగ్గిపోవడం ఒక ప్రధాన సమస్య. అండ్ దీనివల్ల అట్లా వదిలేస్తే వారికి బోన్ రిలేటెడ్ కంప్లైంట్స్, అంటే బోన్ వీక్ అవ్వడము, ఇంకా హార్ట్ ఎక్కువ వేగంగా కొట్టుకోవడం వల్ల హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఇవి రావచ్చు. అండ్ ఇందాక అనుకున్నట్టు పీరియడ్ ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ ఇష్యూస్, ఇవన్నీ కూడా రావచ్చండి. సో థైరాయిడ్ ఒక పేషెంట్కి వచ్చిందంటే ఏ లోపం, అంటే ఏ కారణం చేత థైరాయిడ్ ఒక పేషెంట్కు అటాక్ అవుతుంది? కారణాలు చూస్తే ముఖ్యంగా ఆటో ఇమ్యూనిటీ అంటారండి. ఆటో ఇమ్యూనిటీ అంటే మన ఇమ్యూనిటీ అంటే ఏంటి, మనలో రక్త కణాలు ఉంటాయి, మన రక్తంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి, అవి చేయాల్సిన పని ఏంటి, బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని కానీ మనకు కొంత ప్రొటెక్షన్, రక్షణ వ్యవస్థను ఇవ్వాలి అది. ఓకే. కొన్నిసార్లు ఈ ఇమ్యూన్ కణాలు కొంత గతి తప్పుతాయి, కొన్ని జెనెటిక్ కారణాల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ గతి తప్పి బయట నుంచి వచ్చే హార్మ్ఫుల్ ఏజెంట్స్ని డిటెక్ట్ చేయబోయి, డిటెక్ట్ చేయాల్సింది పొరపాటున మన బాడీనే ఫారెన్ బాడీ లాగా అనుకొని మన మీదే రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఓకే. అంటే ఈ ఇమ్యూనిటీ వెళ్ళి థైరాయిడ్ ఇమ్యూన్ కణాలు థైరాయిడ్ వెళ్ళి కూర్చొని అక్కడ డ్యామేజ్ చేస్తాయండి, దాని ఆటో ఇమ్యూనిటీ. ఆటో అంటే మన మీదే పనిచేసే మన ఇమ్యూనిటీ. ఓకే. ఈ ఆటో ఇమ్యూనిటీ అనే ఒక స్వభావం వల్ల ఈ హైపోథైరాయిడిజం రావచ్చు, ఇంకా హైపర్ థైరాయిడిజం కూడా రావచ్చు. ఓకే. తర్వాత ఈ థైరాయిడ్ అంటే దాదాపుగా చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఇది కనపడుతుందంటారా, సో వచ్చే అవకాశం ఉందంటారా, అంటే చిన్న ఏజ్ నుంచి
పెద్ద ఏజ్ వరకు వచ్చే అవకాశం. థైరాయిడ్ వ్యాధి ఈవెన్ మనకు పుట్టిన పిల్లలు కూడా రావచ్చు అండి. ఒకటి తల్లి ద్వారా రావచ్చు, కొంతమందికి పుట్టుకతో వచ్చే వ్యాధులు కూడా రావచ్చు, వంశపారంపర్యంగా కూడా రావచ్చు. కొన్ని చాలా రేర్ అండి, వంశపారంపర్యంగా రావడం రేర్. బట్ కొన్నిసార్లు అయోడిన్ లోపం అంటాం. అయోడిన్ అనేది థైరాయిడ్ కి కావాల్సిన కీలకమైన మినరల్. ఆ తల్లిలో కానీ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ లో అయోడిన్ లోపం ఉందనుకుంటే పిల్లలకి పుట్టుకతో ఇది థైరాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ కొన్ని రకాల అయోడిన్ డెఫిషియెంట్ ప్లేసెస్ ఉంటాయండి, ముఖ్యంగా మౌంటైనస్ రీజన్స్, కొండ ప్రాంతాలు. అక్కడ ఇప్పుడు జనరల్ గా మనం అందరం అయోడైజ్ సాల్టే వాడుతున్నాం. సో మనకు అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వ్యాధులు రావడం అన్కామన్, అంత కామన్ కాదు. బట్ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల అయోడిన్ లోపం అనే సమస్యగా ఉంది. అటువంటి ప్రదేశాల్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వ్యాధులు రావచ్చు. సో ఈ విధంగా థైరాయిడ్ వ్యాధులు అనేవి పిల్లల దగ్గర నుంచి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని ఏజెస్ వారికి, ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని రకాల థైరాయిడ్ వ్యాధులు రావచ్చు. సో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ థైరాయిడింగ్లో, ఈ థైరాయిడ్లో సో ఎంత ఉంటే మనకి ఇప్పుడు థైరాయిడ్ అటాక్ అయిందని చెప్పేసి అంటుంటారు. తర్వాత థైరాయిడ్ ఎంతవరకు ఉంటే అంటే ఒక హెల్దీగా ఉంటుంది, ఎంత మేర దాటితే మనకు థైరాయిడ్ అటాక్ అయినట్టు తెలుస్తుంది దీంట్లో. ఓకే, సో థైరాయిడ్ వ్యాధి వచ్చిందా రాలేదా, ఇంకా థైరాయిడ్ ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్ వ్యాధి మనకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ వాడతాం. దాని పేరే థైరాయిడ్ ప్రొఫైల్. ఓకే, అందులో మూడు కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి టిఎస్హెచ్, T4, T3. ఈ టిఎస్హెచ్, T3, T4 వీటి బేస్ చేసుకొని మేము థైరాయిడ్ వ్యాధి వచ్చిందా లేదా ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్ అని చెప్తాం. ఓకే, సో ఈ టిఎస్హెచ్ వాల్యూ కనుక హై ఉందనుకోండి, నార్మల్గా దాని వాల్యూ 0.5 నుంచి 4.5 వరకు ఉండాలి టిఎస్హెచ్ వాల్యూ. అది హయ్యర్ సైడ్ ఉందనుకోండి, అంటే 10, 20, 30 అలా ఎక్కువ అయిపోయింది అనుకోండి, దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. అంటే ఇదంతా కొంత రివర్స్గా ఉంటుంది. చాలామంది పేషెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, నాకు వచ్చింది లో థైరాయిడ్ అంటున్నారు, అక్కడేమో థైరాయిడ్ టిఎస్హెచ్ వాల్యూ ఎక్కువ ఉందంటారు. బాడీలో థైరాయిడ్ వ్యవస్థ అలాగే ఉంటుందండి, కొంత ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అనే ఒక మెకానిజం ద్వారా పనిచేస్తుంది. సో మీ టిఎస్హెచ్ వాల్యూ కనుక పెరిగిపోయిందంటే మీకు హైపోథైరాయిడిజం, అంటే తక్కువ పనిచేసే థైరాయిడ్ వ్యాధి ఉన్నట్టు లెక్క. ఓకే, అది లో ఉందనుకోండి, 0.01 అట్లా, 1 కన్నా 0.5 కన్నా తక్కువ ఉందనుకోండి, సో మీకు హైపర్ థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లు లెక్క. ఓకే, ఆ విధంగా గుర్తుపట్టచ్చు థైరాయిడ్ ఎంత ఉంది, ఏ మేర ఉంటే మనకు థైరాయిడ్ అటాక్ అయిందని చెప్పేసి దీనికి మనం డయాగ్నోస్ చేయొచ్చండి. ఓకే, ఇక థైరాయిడ్ అంటే ఈ థైరాయిడ్ సమస్య అంటే ముందుగా గుర్తుకు వచ్చేది లేడీస్. సో స్త్రీలలో ఇది ఎక్కువగా సమస్య వస్తూ ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా స్త్రీలలోనే సమస్య ఎక్కువగా వస్తుందంటారా, లేకపోతే జెంట్స్కి కూడా ఇది ఆటోమేటిక్ అంటే ఈక్వల్గా ఉండే అవకాశం ఉందంటారా? సో ఎక్కువ అంటే ఈ లేడీస్లో ఎక్కువ వస్తుందంటారా, లేకపోతే జెంట్స్లో ఎక్కువ వస్తుందంటారా? యాక్చువల్గా లేడీస్లో జెంట్స్లో ఇద్దరికి రావచ్చు థైరాయిడ్ వ్యాధులు. కామన్గా లేడీస్కి వస్తుందండి ఎక్కువగా, కామన్గా లేడీస్కి వస్తుంటుంది. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది ప్రిడామినెంట్గా లేడీస్కే ఎక్కువ అఫెక్ట్ అయ్యే కారణాలు, అవకాశాలు ఉన్నాయి. ఓకే, దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ చెప్పలేము. ఆటో ఇమ్యూనిటీ అనేది ఆడవారిలో ఎక్కువగా చూస్తుంటాం. ఓకే, అంటే ఈవెన్ థైరాయిడే కాదు, ఆటో ఇమ్యూనిటీ వ్యాధి వల్ల కీళ్ళ జబ్బు రావచ్చు, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఓకే, టైప్ 1 డయాబెటీస్ అనేది కూడా ఒక రకమైన ఆటో ఇమ్యూన్ వ్యాధే. కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధులు. ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇంక్లూడింగ్ థైరాయిడ్ ఆడవారిలో ఎక్కువగా వస్తుంటాయి. ఓకే, ఈ ఆడవారిలో కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లము ఉండడం వల్ల కూడా ఈ ఋతుస్రావాలు సరిగా రాకపోవడము, సమ్ సర్టన్ టైం రాకపోవడము అనేది ఇన్బ్యాలెన్సింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఏంటి ప్రాబ్లం అండి దానికి థైరాయిడ్? ఈ థైరాయిడ్ అనేది మన పీరియడ్ ఆడవారిలో ఈ పీరియడ్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఆడవారిలో మనం ఈ రిప్రొడక్టివ్ సైకిల్ చూసుకున్నట్టయితే వాటికి ప్రధాన హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇంకా కొన్ని ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ వంటి కొన్ని హార్మోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వారి ఋతుక్రమాన్ని ఇంకా ప్రెగ్నెన్సీలో నార్మల్గా సాఫీగా సాగిపోయేలాగా అంతా రెగ్యులేట్ చేస్తుంటాయి. ఓకే, ఈ థైరాయిడ్ అనేది వాటిని కంట్రోల్ చేస్తుంటుంది. ఓకే, థైరాయిడ్ నార్మల్గా ఉంది అంటే ఈ టెస్టో ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఆడవారికి సంబంధించిన పీరియడ్ సంబంధించిన హార్మోన్స్ ఒక సమతుల్యత ఉంటుంది. ఒకవేళ హైపోథైరాయిడ్గా కానీ అంటే థైరాయిడ్ బ్యాలెన్స్ దెబ్బతినిందంటే ఈ హార్మోన్స్ కూడా, ఈ పీరియడ్కి సంబంధించిన హార్మోన్స్ కూడా అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్, అంటే పీరియడ్స్ ఫ్రీక్వెంట్గా రావడం కానీ ఇర్రెగ్యులర్గా రావడం, పీరియడ్ కొంతమంది పీరియడ్ పూర్తిగా ఆగిపోవడం కానీ, అండ్ కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, అండ్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవ్వడము, ఇటువంటి అన్నీ కూడా థైరాయిడ్ వ్యాధుల వల్ల లీడ్ అవ్వచ్చండి. సో ఈ థైరాయిడ్ సమస్య వల్ల కూడా సంతానం
కలగకపోవచ్చు అంటారు, కాస్త లేట్గా కలగవచ్చు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. సో అది ఎంత మాత్రం నిజమంటారు? డెఫినెట్గా ఇప్పుడు మనం అనుకున్నట్టు సంతానం ప్రాపర్గా అవ్వాలంటే, అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండాలంటే మనకు మెయిన్గా కావాల్సింది ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్, ఓకే, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఇవన్నీ కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడం, కరెక్ట్ మోతాదులో రిలీజ్ అవ్వడం, ఇవన్నీ జరిగితేనే వారు కన్సీవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ థైరాయిడ్ వ్యాధులు ఉన్నట్టయితే ఈ సైకిల్ అంతా, ఈ హార్మోన్ బ్యాలెన్స్ అంతా దెబ్బతినే అవకాశం ఉంది. దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ జరగడం, పూర్తిగా పీరియడ్స్ ఆగిపోవడము, వీటన్నిటి వల్ల, అండ్ ముఖ్యంగా అండం, అండం కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వాలి. వారికి మంత్లీ పీరియడ్స్ అవుతున్నాయంటే అర్థం ఏంటంటే ఆ ఓవరీ ద్వారా నుంచి వచ్చే అండం అనేది మంత్లీ ఆ ఫలానా టైం రిలీజ్ అవ్వాలి. అది సో ఈ థైరాయిడ్ వ్యాధి వల్ల ఈ అండం అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వడం కూడా అఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కారణాల వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్, ఇంకా సంతానాలేమి ప్రాబ్లమ్స్ కూడా ఆడవారిలో మనం చూడొచ్చు. ఇంకా ఎటువంటి సమస్యలు చూడొచ్చు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్లో? మనం ఇవే కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయినా అటాక్ అవ్వచ్చా? ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే ఈవెన్ మనకు పీసీఓడి రావచ్చండి, అంటే దీనే సెకండరీ పీసీఓడి అంటాం. ఓకే, పీసీఓడి చాలా మటుకు మనం ఊబకాయల్లో, కొంత డయాబెటీస్ ఉన్న వారిలో, ఇటువంటి వారిలో చూస్తుంటాం. సో ఇదే కాకుండా ఈ థైరాయిడ్ అబ్నార్మల్గా అన్కంట్రోల్ అయినప్పుడు కూడా మీకు ఓవరీలో వాటర్ బబుల్స్ చేరచ్చు. వాటర్ బబుల్స్ అంటే దాన్నే మనం పీసీఓడి అంటాం, దీన్ని సెకండరీ పీసీఓడి అంటాం, బికాస్ ఆఫ్ థైరాయిడ్ సెకండరీ పీసీఓడి అంటున్నాం ఇక్కడ. సో దీనివల్ల ఇంకా ఫర్దర్గా ఈ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ రావచ్చు. అండ్ థైరాయిడ్లో ఇవే కాకుండా మీకు మానసిక ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే మెంటల్ రిలేటెడ్ చేంజెస్ లైక్ డిప్రెషన్. డిప్రెషన్కి ప్రధాన వన్ ఆఫ్ ద కామన్ రీజన్ థైరాయిడ్ అండి. ఇంకా హైపర్ థైరాయిడ్ వ్యాధిలో యాంగ్జైటీ ఉండొచ్చు, ఆందోళన గురవుతుంటారు. అండ్ ఈవెన్ మీకు చూసుకుంటే మతిమరుపు రావచ్చు థైరాయిడ్ వల్ల, హైపర్ థైరాయిడిజం వల్ల. దీనివల్ల ఇవన్నీ జరగవచ్చు అంటారు? హైపోథైరాయిడిజం వల్ల కూడా జరగచ్చు, జరగవచ్చు, రెండింటిలో జరగచ్చు ఇవి. అసలు హైపోథైరాయిడిజం అంటే ఏంటి సార్? ఇది హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే మనకు పనిచేయాల్సిన దానికన్నా థైరాయిడ్ వ్యాధి తక్కువ పనిచేయడం, ఓకే, దాన్ని హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటారు. సో దానికి సంబంధించినటువంటి ఈ ప్రధాన అంశాలు అనమాట, ఏవేమి ఎట్లా జరుగుతుంది. సో అంటే దాదాపుగా థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు ఇవి. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా సమస్యలు? సో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ కాకుండా థైరాయిడ్ నార్మల్ పనిచేసినా కూడా ఓకే మీకు కొన్ని సమస్యలు ఉండొచ్చు, వాటిని థైరాయిడ్ నాడ్యూల్స్ అంటారు. ఓకే ఓకే. థైరాయిడ్ నాడ్యూల్స్ కానీ గాయిటర్ అంటారు, అంటే నథింగ్ బట్ థైరాయిడ్లో గడ్డలు ఏర్పడడం. సో ఇవి ఎందుకు వస్తాయో చూద్దాం. ఓకే, ఇవి ఎందుకు వస్తాయంటే ఒకప్పుడు అయోడిన్ లోపం బాగా ఉండేదండి. అయోడిన్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ కొన్ని రకాల కాంపెన్సేషన్ చేసుకోవడానికి ప్రయత్నించి తనని తాను లావు చేసుకుంటుంది, దాన్ని గాయిటర్ అంటారు. ఇది ఫిజియలాజికల్గా ఉంటుంది, ప్యాథలాజికల్గా అంటే నార్మల్ ప్రాసెస్లో లావు అవ్వచ్చు, కొన్ని రకాల అబ్నార్మల్ వ్యాధులు ఉండడం వల్ల కూడా ఈ గడ్డలు ఏర్పడవచ్చు. నార్మల్గా థైరాయిడ్ లావు అవ్వడం మనకు కామన్గా ప్రెగ్నెన్సీలో చూస్తాం, ఓకే, ఎదిగే వయసులో పిల్లల్లో చూస్తాం. ఎదిగే వయసులో పిల్లలకు ఒకవేళ కొంత అయోడిన్ లోపం ఉందనుకుంటే వారు ఎదిగే రేట్కి వాళ్ళ అయోడిన్ సరిపోకపోవడం వల్ల ఈ గాయిటర్ చూడొచ్చు, థైరాయిడ్ నార్మల్గా పనిచేసినప్పటికీ. సో దాని గురించి ఎక్కువ మనం భయపడాల్సిన అవసరం లేదు. కొంతవారికి అయోడైజ్డ్ ఫుడ్స్ ఇస్తే సరిపోతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా కొంత అయోడిన్ లోపం వల్ల వారికి గాయిటర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, థైరాయిడ్ నార్మల్ పనిచేసినప్పటికీ కూడా. వీరికి కూడా ప్రెగ్నెన్సీలో తగిన మోతాదులో అయోడిన్ ఇవ్వాల్సి ఉంటుంది, అయోడిన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి ప్రెగ్నెన్సీలో కూడా. సో ఈ విధంగా థైరాయిడ్ గాయిటర్ రావచ్చు, ఇంకా థైరాయిడ్లో కొన్ని గడ్డలు రావచ్చు అండి, అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల అలాగా గడ్డలు రావచ్చు. ఓకే, అండ్ ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల గడ్డలు రావచ్చు. చాలా రేర్గా ఒక 10% కారణాల్లో క్యాన్సర్ కూడా రావచ్చు, అంటే థైరాయిడ్ కూడా క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ అనేది కామన్గా హైపర్ హైపో థైరాయిడ్ లాగా ప్రెజెంట్ అవ్వదండి, మనకు కేవలం గడ్డ రూపంలో ప్రెజెంట్ అవుతుంది. అంటే వాళ్ళ మెడ చూసామంటే కొంత గడ్డలాగా పొడుచుకొని వచ్చి ఉంటుంది. అవును, కొన్నిసార్లు వాళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు, కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు చెప్తే తెలియచ్చు, కొన్నిసార్లు డాక్టరే డయాగ్నోస్ చేయొచ్చు దాన్ని. ఓకే, ఈ విధంగా కూడా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే థైరాయిడ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ గొంతు కూడా వాపు వచ్చేసి ఇంత గడ్డలాగా ఉంటుంది, అది మనం క్యాన్సర్ కూడా అనుకోవచ్చు అంటారా? అదే చెప్తున్నాను, కేవలం ఒక 10% కేసెస్ లోనే క్యాన్సర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే అలా పెరుగుతూ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి క్యాన్సర్ పెరుగుతూ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయోడిన్ లోపము, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, లేదా ఇందాక మనం అనుకున్నట్టు ఆటోఇమ్యూన్ వ్యాధులు. ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల కూడా కామన్ గా గడ్డలు వస్తాయి. సో గడ్డలు వచ్చినంత మాత్రాన మనం వారు క్యాన్సర్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. చాలా మటుకు
ఎక్కడన్నా కొంచెం అంతగా ఎడ్యుకేషన్ లేని ప్రాంతాల్లో ఆ విధంగా చుట్టుపక్కల వాళ్ళు భయపడిస్తుంటారు. నీకు థైరాయిడ్ గడ్డ ఉంది, నీకు క్యాన్సర్ ఉందేమో, వెంటనే వెళ్ళి పరీక్ష చేయించుకో, పరీక్ష వరకు ఓకే. ఎటు ఏ విధంగా భయపడిస్తారంటే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి సర్జరీ చేయించేసుకో, అర్జెంటుగా వెళ్ళి ఆపరేషన్ చేయించేసుకో, లేదంటే అది పెరిగిపోతుంది అని తెలిసి తెలియని వాళ్ళు భయపడిచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ప్రతి థైరాయిడ్ గడ్డకి ఆపరేషన్ అవసరం లేదండి. ఫస్ట్ ఎందుకు ఎందువల్ల అది వచ్చిందో మీ ఎండోక్రినాలజిస్ట్ని కానీ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ ఒకసారి కన్సల్ట్ అవుతే దానికి మూల కారణం కనుక్కుంటారు. కొన్నిసార్లు చిన్న అయోడిన్ సప్లిమెంటేషన్ వల్ల కానీ, చిన్న థైరాయిడ్ టాబ్లెట్ వల్ల కానీ పూర్తిగా అది తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి ఈ థైరాయిడ్ గడ్డలు. సో ప్రతిదీ క్యాన్సర్ అనుకోవడానికి అవకాశం లేదు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మనం ఆ కంక్లూజన్కి రావాలండి. ఓకే, ఇప్పుడు థైరాయిడ్ అనేది ఇప్పుడు ఇక్కడ వాపు మనకు బాగా కనపడుతుంది అంటారు. సో ఈ థైరాయిడ్ మామూలుగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది, తర్వాత అది క్యాన్సర్గా టర్న్ అవుతుంది అంటే మనకి ఏమైనా లక్షణాలు కనిపిస్తాయంటారా? పెద్దగా వేరే లక్షణాలు ఏముండవు, కేవలం ఒక గడ్డ రూపంలోనే వస్తుంది క్యాన్సర్ కూడా. అంటే మనం ఇందాక మనం అనుకున్నట్టు ఈ గడ్డలు అనేవి కామన్ గా ఎదిగే వయసులో రావచ్చు. కొన్ని రకాల మైల్డ్ డిసీజ్ వల్ల, అంటే అంత ప్రమాదం లేని వ్యాధుల వల్ల గడ్డలు రావచ్చు, క్యాన్సర్ వల్ల కూడా గడ్డల రూపంలో వస్తాయి. కాబట్టి ప్రతి గడ్డని మనము క్యాన్సర్ అని అనుకోవడానికి లేదు, అలా అని కొట్టిపడని కూడా వెళ్ళేది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా గడ్డలు కనుక ఉంటే ఎండోక్రినాలజిస్ట్ కానీ మీ దగ్గరలో డాక్టర్ కానీ, మంచి డాక్టర్ కానీ కలవండి. వారు దాన్ని పరిశీలించి దీనికి సింపుల్ టెస్ట్లు అవసరం అయితే మరింత లోతుగా దీన్ని పరిశీలించాలా అనేది వారు డిసైడ్ చేస్తారు. సో మేము మా చాలా మటుకు గడ్డలతో ప్రజెంట్ అవుతారు మాకు. సో మా వారు కొన్ని రకాల పరీక్షలు లైక్ అల్ట్రాసౌండ్ కానీ, లేదా కొన్నిసార్లు చాలా రేర్గా సూది పరీక్ష అంటాం థైరాయిడ్కి, ఇటువంటివి చేస్తే సింపుల్గా మనకు అర్థమైపోతుంది ఇది నార్మల్గా వచ్చిన థైరాయిడా లేదంటే ఏదన్నా క్యాన్సర్ అనుకోవాలనేది. సో క్యాన్సర్ని చాలా రేర్గా చూస్తామండి. సో ఈ విధంగా ఈ పరీక్షల్లో మనకు తెలిసిపోతుంది. సో లాస్ట్ క్వశ్చన్ సార్, ఇది థైరాయిడ్కి సంబంధించి, థైరాయిడ్ పేషెంట్స్ ఎటువంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది? మంచి ప్రశ్న అండి. సో థైరాయిడ్ పేషెంట్స్ డైట్ డైట్ విషయానికి వస్తే కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, ఏవి అవాయిడ్ చేయాలి అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్. ఓకే, అంటే అవాయిడ్ అంటే నా ఉద్దేశం పూర్తిగా ఆపేయమని కాదు, కొంత తగ్గించండి క్వాంటిటీ తగ్గించండి. ముఖ్యంగా బార్డర్ లైన్లో ఉన్న వారికి నేను ఇది చెప్తున్నాను. బార్డర్ లైన్ అంటే వారి టీఎస్హెచ్ హైపోథైరాయిడ్ వ్యాధి విషయానికి వస్తే బార్డర్ లైన్ థైరాయిడ్ వ్యాధి అంటాం. అంటే వారి టీఎస్హెచ్ 5-10 మధ్యలో ఉంది అనుకుందాం, వారికి పెద్దగా ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓకే, సో ఇటువంటి బార్డర్ లైన్ కేసెస్లో వారి థైరాయిడ్ మరింత డ్యామేజ్ అవ్వకుండా కొంత అయోడిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమంటాం, అండ్ థైరాయిడ్కి ఇబ్బంది చేసే కొన్ని రకాల ఫుడ్ సబ్స్టెన్స్ దూరంగా ఉండమంటాం, తగ్గించమంటాం. అంతే, పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, తగ్గించాలి. క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయాబీన్స్, ఇంకా ముల్లంగి, రాడిష్, సో ఇటువంటివి కొంత తగ్గించండి. అండ్ కల్లుప్పు ప్రధానంగా వాడకూడదు. కల్లుప్పు అంటే లావు ఉన్న ఉప్పు. మీరు అయోడైజ్ సాల్ట్ మాత్రమే వాడాలి. అయోడైజ్డ్ సాల్ట్ అంటే మనకు జనరల్గా దొరికే ప్యాకెట్ ఉప్పు, సన్న ఉప్పు. అందులో అయోడిన్ మనకు ఫార్టిఫై చేసింటారు, అయోడిన్తో కలిపింటారు. ఓకే, సో దట్ ప్రజలందరికీ అయోడిన్ సమంగా లభిస్తుందని. మనం కామన్గా తినేది ఉప్పు కాబట్టి దాన్ని అయోడైజ్ చేయడం వల్ల అందరికీ అయోడిన్ సమానంగా వస్తుంది, ఈవి ఇంక్లూడింగ్ ప్రెగ్నెన్స్కి అని ఒక థాట్ అది. సో కల్లుప్పు అనేది ఎందుకు తీసుకోకూడదు అంటారు సార్? ఎందుకంటే మోస్ట్లీ మనం చూస్తే కల్లుప్పు అనేది మనకు లోకల్గా అవైలబుల్ అవుతుంది, విరి అంటే ఫ్రీగా, అండ్ లైక్ నాట్ ప్యాకేజ్లా కాకుండా విడిగా అమ్ముతుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కల్లుప్పు అయోడైజ్డ్ ఉండదు, చూస్తే ఆ ప్యాకెట్ మీద అంత అయోడిన్ ఉందా లేదా అని కూడా ఉండదు. సో వారికి అయోడిన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచి కల్లుప్పు వాడిన వారికి, దీర్ఘకాలికంగా కల్లుప్పు వాడిన వారికి అయోడిన్ లోపం వల్ల కూడా ఈ థైరాయిడ్ గడ్డలు, థైరాయిడ్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కల్లుప్పుకి కొంత దూరంగా ఉండడం చెప్తాం. ఓకే, సో థైరాయిడ్కు సంబంధించి ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి లక్షణాలు ఉంటే దానికి వాటి పరిష్కారం ఏంటి, తర్వాత దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది థైరాయిడ్ పేషెంట్స్కు సంబంధించి చాలా చక్కగా డాక్టర్ మధుబాబు గారు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కు కేటాయించినందుకు మరొకసారి మా ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అందరికీ.